వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది మోనిత ఇక తన బారసాల ఇక ఘనంగా చేయాలని నిర్ణయించుకున్న తన మనసులో మాత్రం మెలి తిప్పుతూ ఉంటుంది ఇక ప్రియమణితో అన్ని ఏర్పాట్లు చేయిస్తుంది మోనిత డాక్టర్ భారతి కూడా తను చెప్తుంది ఇక తన ఇంట్లో బారసాల ఇక జరగడానికి అన్ని డెకరేషన్స్ పూర్తయిపోతాయి కానీ తనలో మాత్రం టెన్షన్ మొదలవుతుంది పట్టు చీర కట్టుకుంటుంది మెడలో తాలిబొట్టు వేసుకుంటుంది నుదుటిన కుంకుం కూడా పెట్టుకుంటుంది కానీ తనకి ఎందుకో భయపడుతూ ఉంటుంది మోనిత ఇక ప్రియమని వచ్చి ఎందుకమ్మా భయపడుతున్నారు దీపమ్మకి అన్నీ తెలుసు కదా అలాగే కార్తికయ్య బిడ్డే కదా మరెందుకు మీకు భయం ఒకవేళ ఈ విషయం అందరికీ తెలిసినా మీకే న్యాయం జరుగుతుంది ఎందుకంటే కార్తీకయ్య తప్పు చేశారని మీరు అందరితో చెప్పేశారు కదా అదే విషయం దీపమ్మకు కూడా తెలుసు అనగానే లేదు ప్రియమని దీపలో ఏదో ధైర్యం తనకి ఉంది అసలు ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు అనంగానే ప్రియమణి అంటుంది దీపమ్మ ధైర్యంగా ఉంటుందమ్మా తనకు తెలిసిన నిజాన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేదాకా వదలదు కానీ ఒకటే మాత్రం భయపడుతున్నాను దీపమ్మకి నా వరకు నేను కూడా అన్యాయం చేశానేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది ప్రియమణి ఇది ఇలా ఉండగా హాల్లో ఇక సౌర్య అలాగే హిమ అందరూ ఇక రెడీ అయి ఉంటారు ఇక హిమ సౌర్యని చూసి ఆదిత్య అంటారు ఏరా మీరు కూడా వద్దామని అనుకుంటున్నారా ఏంటి అనంగానే అమ్మా అక్కడికి వస్తుందంట కదా మరి మేము కూడా రావాలి కదా బాబాయ్ మీ అందరూ వెళ్తున్నారు అనంగానే ఇక సౌందర్య అనుకుంటుంది దీప అక్కడికి ఖచ్చితంగా వస్తానంటుంది కాబట్టి దీపకి నిజం చెప్పేసి ఇంటికి తీసుకురావాలి ఎందుకంటే దీప అక్కడికి వస్తానని మాట ఇచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటారు ఒరే కార్తిక్ ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని చెప్పి అంటుంది ఎక్కడికి మమ్మీ ఎక్కడికి అది కావాలని ఇదంతా చేస్తుంది దీపకి నేను రాత్రి అంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు దీప ఏమైందో అని టెన్షన్ పడుతున్నాను అని అనగానే పిల్లలు ఉన్నారు కార్తిక్ వాళ్ళకి చెప్పి వెళ్ళింది కదా వాళ్ళు భయపడరా అని అనగానే నానమ్మ మాకు భయాలు ఎప్పుడో పోయినాయి ఎందుకంటే అమ్మ ఒకసారి ఇలాగే వెళ్ళింది అలాగే నాన్నని కూడా పోలీసులు తీసుకెళ్లారు అన్నిటికంటే బాధలు మాకు అర్థమైపోయినాయి నానమ్మ అమ్మ ఖచ్చితంగా వస్తానని చెప్పింది అమ్మ మాటిచ్చిందంటే రా రాకుండా ఉండదు కానీ మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి మేము రాకూడదా అని అంటుంది సౌర్య హిమ కూడా అదే విషయం అడుగుతుంది ఇక సౌందర్య అంటుంది మీరు అలాంటి చోటికి రాకపోవడమే మంచిది ఎందుకంటే మేమందరం మీ అమ్మని తీసుకొని ఇక్కడికి వస్తాము సరేనా అని అంటారు ఇక సౌందర్య ఇక ఆనందరావు గారు కూడా అంటారు అక్కడికి దీప వస్తుందని చెప్పి వస్తున్నాను కానీ సౌందర్య ఆ మౌనిత ఆ మౌనితని చూడాలంటేనే నాకు అని చెప్పి అంటారు ఆనందరావు గారు ఇక అందరూ మౌనిత ఇంటికి బయలుదేరుతారు డాక్టర్ భారతి వస్తుంది ఇక మౌనిత ఇంటికి అందరూ ఇక రెడీగా ఇక బాబుని ఉయ్యాల్లో వేయడానికి సిద్ధంగా ఉంటారు నిజంగా మోనిత ఏదో అనుకున్నాను ఎన్ని అబద్ధాలాడినా నీ కొడుకుని మాత్రం భారసాలకి రెడీ చేసేసావు అని చెప్పి డాక్టర్ భారతి అంటూ ఉంటుంది మోనితతో ఇంతలో సౌందర్య ఫ్యామిలీ మోనిత ఇంటికి వస్తారు ఒక్కసారిగా డాక్టర్ భారతికి కూడా ఆశ్చర్యం అలాగే ఏంటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు అంటే మోనితని కొంపతీసి కార్తిక్ పెళ్లి చేసుకోబోతున్నారా మరి దీప పరిస్థితి ఏంటి అని చెప్పి అందరినీ చూస్తుంది డాక్టర్ భారతి దీప ఎక్కడా కనిపించదు ఇక మౌనత కూడా అదే విషయం గమనిస్తుంది కానీ మౌనతలో లోపల టెన్షన్ ఉన్నా సరే బయటికి మాత్రం ఏం టెన్షన్ లేకుండా ఇక అందరినీ లోపల రెండంకుల్ రాదిత్య రాశ్రావ్య అని చెప్పి అందర్నీ ఆహ్వానిస్తుంది మౌనత వైపు చాలా కోపంగా చూస్తారు ఇక సౌందర్య అలాగే కార్తిక్ దీప కోసం మొత్తం వెతుకుతారు ఏంటంటే దీప దీప రాలేదేంటి అని అడుగుతుంది ఒక్కసారిగా కార్తిక్ మౌనిత వైపు చూస్తారు ఏంటి ఏంటి నీ నాటకం దీపని ఎక్కడ దాచావు అని అంటారు కార్తిక్ మౌనితతో ఏంటి మమ్మీ ఇక్కడికి నాకు ఎందుకు తీసుకొచ్చావు దీప ఇక్కడ ఉంటాను అన్నది కాబట్టి ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా దీప లేదు ఇప్పటికైనా నేను వెతుకుతాను దీప కోసం అని అంటారు కార్తిక్ చూడు కార్తిక్ దీప ఇచ్చిన మాట ఎప్పుడు తప్పదు అది ఏదో ఒకటి చేసే తీరుతుంది నువ్వు కోర్టులో ఉన్నావు పోలీసులు నిన్ను తీసుకెళ్తున్నప్పుడు దీప మన ఇంటికి రాలేదు తను ఇదిగో ఈ మౌనితని పట్టుకోవడానికి వెళ్ళింది ఇప్పుడు కూడా దీప ఏదో నిజాన్ని బయట పెట్టడానికి వెళ్ళి అని నాకు అనిపిస్తుంది అనంగానే ఏం అంటే దేనికంటే నిజం తెలియాలి నేను ఎన్ని చేసినా సరే ఆ దేవుడు నా వైపు ఉండబట్టే కదా కార్తీక్ నేను తప్పు చేయడం మూలనే కదా ఈ బిడ్డ పుట్టారు ఇంకా మీరు ఎందుకంటే నన్ను చిన్న చూపు చూస్తారు దీపక్ కూడా తెలిసిపోయింది దీపక్ తెలిసినప్పుడు ఇంకా మీరు ఎవరికి భయపడాలి ఎవ్వరికీ భయపడద్దు ఎందుకంటే ఈరోజు ఇదిగో వీడి భారసాల జరుగుతుంది రేపు కార్తీక్ నా మెడలో మూడు ముళ్ళు వేయాలి ఈ ఉట్టి తాలిబొట్టు కట్టుకున్నానని మీకు తెలుసు ప్రపంచానికి తెలియదు కదా నిజంగా నన్ను పెళ్లి చేసుకున్నాడేమో అని అనుకుంటారు ఇదిగో ఈ ఫోటోలు కూడా జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇక మీకు అవకాశం లేదాంటి అని చెప్పి అంటుంది మౌనిత కరెక్ట్గా ఆ మాట అన్నప్పుడే దీప ఎంట్రీ ఇస్తుంది మౌనిత ఇంటిలోకి అడుగు పెడుతుంది ఒక్కసారిగా దీపని చూడంగానే సౌందర్య ఫ్యామిలీ కార్తిక్ ఇక్కడ దగ్గరికి వస్తారు ఎక్కడికి వెళ్ళావు దీప ఎక్కడికి వెళ్ళావు అనగానే ఈ మౌనిత బారసాల ఫంక్షన్ అంటే ఎక్కడికి వెళ్ళకుండా నేను ఇక్కడికి రాకుండా ఎందుకుంటాను డాక్టర్ బాబు ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే మౌనితకి ఈ బిడ్డ చాలా వరం అని చెప్పి అంటూ ఏంటి మౌనిత బారసాల ఏర్పాట్లన్నీ బాగానే చేశావు ఎవరికి పిలవలేదేంటి భయపడ్డావా అని అంటుంది ఎందుకు దీపక్క నాకు భయం మీకు లేని భయం నాకెందుకు ఇదిగో నువ్వు ఏమన్నావు ఇక్కడికి వస్తానన్నావు మన ఫ్యామిలీతో జరుపుకుంటే బాగుంటుంది అనుకున్నాను ఇరారా అత్తయ్య మీరే నా బాబుని చేతులతో వేయండి అనంగానే అనగానే అత్తయ్య ఎందుకు తొందరపడతారు ఇదిగో ఈ మౌనత మీకు చాలా నిజాలు చెప్పింది అలాగే ఇదిగో ఈ పసివాడిని కూడా కనింది మౌనతకి న్యాయం చేయాలి కదా అత్తయ్య అని అంటుంది దీప ఇదిగో ఇది ఇలా తాలిబొట్టు కట్టుకొని ఇదిగో ఈ నిధుడిన ఇలా కుంకుం పెట్టుకుంది ఏ డాక్టర్ బాబు తనకి న్యాయం చేయరా ఎందుకంటే తప్పు మీరే చేశారని గట్టి నమ్మకంతోనే కదా శాంతి పూజలో కూర్చున్నారు అలాగే ఈ బిడ్డ మీ బిడ్డే అని కదా అత్తయ్య శాంతి పూజలో కూర్చొని నూనెలో ముఖం కూడా చూయించారు అలాగే ఇప్పుడు తప్పు చేశానన్న ఫీలింగ్లోనే కదా సంతకం చేయించారు ఏ డాక్టర్ భారతి గారు నా ప్రాణాలు నిలబెట్టారు ఆఖరికి మౌలిక ప్రాణాలు కూడా నిలబెట్టేశారు కదా అని అంటుంది భారతి దగ్గరికి వచ్చి దీపా డాక్టర్ భారతి తలదించుకుంటుంది ఎందుకు డాక్టర్ తలదించుకుంటారు కార్తిక్ అలాగే మోనిత కామన్ ఫ్రెండ్ మీరు మీరు ఇద్దరికీ న్యాయమే చేశారు నాకు మాత్రం అన్యాయం చేశారేమో అని నేను అనుకోను ఎందుకంటే నా ప్రాణాలు కూడా మీరే కాపాడారు కదా పద మోనిత పద ఈ తాలిబొట్టు ఇవన్నీ తీయి ఈ రోజే డాక్టర్ బాబుతో నీకు తాలిబొట్టు కట్టిచ్చేస్తాను అని అంటుంది ఏంటి దీపక్క మనసు మారిపోయిందా సరే దీపక్క దానికంటే నేను కోరుకున్నదేం లేదు అందరం కలిసిమెలిసే ఉందాము అని చెప్పి అంటుంది ఇక సౌందర్య ఏంటి దీప నువ్వు చేస్తుంది ఏంటి నిజమే మేము తప్పు చేశాము ఎందుకంటే మౌనిత ప్రాణాపరిస్థితిలో ఉంది అందుగురించే ఆ పని చేయవలసి వచ్చింది దీప అంతేగాని ఎప్పటికీ ఇది నా ఇంటిలో అడుగు పెట్టకూడదు కార్తిక్ ఇది ఎప్పుడు భార్య కాదు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుకి ప్రాయశ్చితం చేయించాను అంతేగాని నీ స్థానాన్ని తనకి ఇవ్వాలంటే మేము ఒప్పుకోము అనగానే ఎందుకు కంగారు పడతారత్తయ్యా ఇదిగో ఇలా కంగారులోనే మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు అవి ముందు వెనకాల ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకు ఇంతగా బాధ పెట్టారని మీరే అనుకుంటారు సరే మౌనిత పద పద అని చెప్పి గదిలోకి తీసుకెళ్తుంది దీప మౌనత అనుకుంటుంది అమ్మో ఇది నన్ను చంపేస్తుందా ఏంటి గదిలోకి తీసుకెళ్తుంది నేను రాను దీపక్క ఇక్కడే కావాలంటే నా తాలిబొట్టు తీసి పక్కన పెడతాను అనంగానే వద్దొద్దు నువ్వు గదిలోకే రావాలి ఎందుకు భయపడుతున్నావు నువ్వు తప్పు చేయలేదు ఎందుకంటే డాక్టర్ బాబు బిడ్డని నువ్వు కన్నావు అలాంటి నువ్వు ఎలా తప్పు చేస్తావు అయినా నా చేతిలో ఏమీ లేదు ఎందుకు భయపడుతున్నావు నాకు అన్ని నిజాలు తెలిసినా నేనెందుకు ఇంత గా ఉన్నాను ఇక్కడే ఆలోచించు అని చెప్పి అంటుంది ఇక లోపలికి తీసుకువెళ్తుంది మౌనతని దీప లోపల గడియ పెడుతుంది ఏంటి దీపా ఏం చేయాలనుకుంటున్నావు కార్తిక్ నేను తప్పు చేశాము బాబు పుట్టాడు ఇప్పుడు ఆనందరావు గారని పేరు కూడా పెడతాను ఇంకా నీకు ఏం కావాలి చెప్పు అందరం కలిసిమెలిసి ఉందాం నువ్వు ఏదో తీసుకొని వస్తే భయపడను బయట యాక్టింగ్ బాగానే చేశావు ఇక్కడికి వచ్చాక ఏంటి ఇలా ఉన్నావు అనంగానే ఆపవే ఆపు ఇంకా ఏదైనా చెప్పాలంటే చెప్పేసే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బయట నువ్వు కొన్ని నిజాలు చెప్పాలి అని అంటుంది దీపా ఏం నిజాలు అన్నీ అదిగో కామన్ గా ఉన్న మన సౌందర్య అత్తయ్యకి కార్తిక్కి తెలుసు నీకు కూడా తెలుసు ఇంకెవరికి చెప్పాలి అని అంటుంది అవునా సరే సరే ఇదిగో ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసి తర్వాత సమాధానం చెప్పు అనంగానే అక్కడ దుర్గా అంజీ కనిపిస్తారు తనకి అదిగో అంజీని వెతికి పట్టేసుకున్నాడు దుర్గా నీకు దుర్గా కదా అని అంటుంది ఒక్కసారిగా అక్కడున్న సోఫాలో పడిపోతుంది మౌనిత అయ్యో మౌనిత ఇంకా పడిపోతున్నావెందుకు ఇంకా సినిమా చాలా ఉంది ఇదిగో వీళ్ళు దుర్గా తన్ని పట్టుకున్నారు రేపో ఎల్లుండో ఖచ్చితంగా కోర్టులో ఇక నిలబెడతారు నీకు మొన్న పద్దెనిమిది నెలల జైలు ఎందుకు నువ్వు ఈ తప్పు అనేది కవర్ చేసేసావు ఆంజీని కిడ్నాప్ చేసావు ఇప్పుడు దుర్గా వెతికి పట్టుకున్నాడు ఇప్పుడు ఆంజీ మొత్తం నిజాన్ని కోర్టు ముందు బయట పెడతాడు నీకు పది నుండి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంటే ఇప్పుడు ఈ కన్న బిడ్డని వదిలేసి జైలు జీవితం అనుభవించాలి నెంబర్ వన్ రెండోది ఇంకొకటి చూపిస్తాను నీ మైండ్ బ్లాంక్ అయ్యేది అని చెప్పి అంటుంది దీప పాపం నువ్వు కార్తీక్ని పెళ్ళి చేసుకొని నీ బిడ్డ నీకి తండ్రి చేసి ఇంకా ఇంకా ఏదో చేయాలని నన్ను ఇంటి నుండి బయటికి గెంటించాలని ఫోటోలతో సహా శాంతి పూజ రహస్యాన్ని కూడా నేను ఛేదించేశాను ఎందుకో తెలుసా ఆ రహస్యం నాకు ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు ఆ రోజు నీవు బ్లాక్ మెయిల్ చేసి ఇదిగో మన ఇద్దరి మీద ఒట్టు నా కొడుకు మీద ఒట్టని దొంగ ఒట్లు వేయించావు కదా ఆ రోజు మొత్తం నేను డాక్టర్ భారతి నీతో మాట్లాడింది విన్నాను అవన్నీ నిజాలు నాకు తెలుసు కానీ నీ గురించి నిజం అనేది తెలుసుకున్నాను కదా అవన్నీ సాక్ష్యాలతో సహా అత్తయ్యకి అలాగే కార్తిక్కి తెలియాలి ఎందుకంటే డాక్టర్ బాబుకి తెలియాలి ప్రతిసారి నిన్ను వాళ్ళు నమ్ముతున్నారేమో నాకు అనిపిస్తుంది అని చెప్పి శాంతి పూజ విషయం కూడా ఇక వీడియో తీసి చూపిస్తుంది ఇక దీప మౌలిత గొంతు ఆరిపోతుంది రెండు వీడియోలు చూసి ఇంకొక నిజం కూడా తెలిసిపోయింది ఏంటో తెలుసా అని అంటుంది దీపా అనగానే నువ్వు పాపం ఆంటీని అలాగే నువ్వనుకున్న మా అత్తయ్య గారిని డాక్టర్ బాబుని నమ్మించావు కదా నువ్వు తను సహజంగానే కలుస్తావని అది కూడా అబద్ధమని తేలిపోయింది ఇదిగో ఇదిగో నీ అని చెప్పి ఇక చూపిస్తుంది ఇక పల్లవి వీడియోని పల్లవి తినకిచ్చి కోటి రూపాయలతో ఇక కార్తిక్ డిఎన్ఏ శాంపిల్స్ తను తీసుకున్నది ఇక ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తుంది దీపా కానీ ఒకటి మాత్రం నాకు డౌట్ వచ్చింది మోనిత ఎందుకంటే అక్కడికి వెళ్ళాక డిఎన్ఏ శాంపిల్స్ ఉన్నాయి మేము ఇవ్వము అన్నారు ఎందుకో తెలుసా వాళ్ళ దగ్గర డిఎన్ఏ శాంపిల్స్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయో తెలుసా అంతకుముందు డాక్టర్ బాబు నీ చేతులతో డిఎన్ఏ శాంపిల్స్ తీయించి మరి ఇక తన టెస్ట్ చేసుకున్నారు ఆ టెస్ట్ డిఎన్ఏ అనేది తనకిచ్చేశావు అందుగురించే ఆ ల్యాబ్లో ఏమీ జరగలేదని పల్లవి అంత గట్టిగా వాదించింది ఇవన్నీ తెలుసుకున్నాను ఇవన్నీ నీ నోటి వెంట నువ్వు చెప్తావా లేకపోతే ఇదిగో ఈ జైలు జీవితం అనుభవిస్తావా ఈ మూడు నిజాలు నాంతటా నేను చెప్పాలా లేకపోతే నువ్వే చెప్తావా అని అంటుంది దీపా అని చెప్పి వెతకపోతూ ఉంటుంది ఏయ్ ఇప్పుడు దీప ఏడ్చే పరిస్థితి కాదే నవ్వే పరిస్థితి వచ్చింది నువ్వు చేసిన పాపాలు ప్రతిసారి నేను నిలబెట్టి కడుగుతున్నాను అయినా నువ్వు ఇంకా పాపాలు చేస్తున్నావు అదిగో ఇంకా మా అత్తయ్య లాంటి మంచివారు నిన్ను నమ్ముతున్నారు ఈ రోజు వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను నమ్మకుండా ఉండాలి అంటే నువ్వు నిజాలు చెప్పు నువ్వు జైలుకు వెళ్తే నీ బిడ్డని ఖచ్చితంగా నేనే చూసుకుంటాను ఎందుకంటే నేను ఒక అనాథలాగే ఉన్నాను నాకు పిన్ని చనిపోయా మా అమ్మ చనిపోయాక మా పిన్ని నాకు పెంచింది నీ బిడ్డకి నేను జాగ్రత్తగా చూసుకుంటాను జైలుకు వెళ్ళి పోయావంటే ఈ రెండు నిజాలు ఆల్రెడీ చెప్పేస్తాను నీ నోటి వెంటే నువ్వు డాక్టర్ బాబుకి సహజంగా కలవలేదని చెప్పి అందరి ముందు చెప్పు చాలు ఈ రెండు వీడియోలు ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతాను సరేనా అని అంటుంది దీపా నువ్వు కావాలని చేస్తున్నావు ఇదంతా అబద్ధం అని అంటుంది సరే సరే ఇప్పుడు నీకు టైం లేదు ఖచ్చితంగా ఈరోజు భారసాల కాబట్టి నువ్వంటే ఏంటో ఆ డాక్టర్ భారతి అంటే ఏంటో అన్నది నిజం శాంతి పూజ విషయమైనా చెప్తావా అని అంటుంది దీపా అని అనంగానే చెప్పు మోనిత జైలుకు వెళ్ళావంటే ఇరవై ఏళ్ళ తర్వాత ముసలిధాని వైపోతావు అప్పుడు ఓపిక ఉండదు డాక్టర్ బాబు గురించి ఆలోచించడానికి కూడా నీకు ఏమీ ఉండదు ఎందుకంటే ఇప్పటికే చాలా అయిపోయింది పదహారేళ్ళ నుండి ప్రేమిస్తున్నావు ఇంకో ఇరవై ఏళ్లు నీకు జైలు జీవితం అనుభవిస్తావా లేకపోతే నువ్వు డిఎన్ఏ శాంపిల్స్ కోటి రూపాయలతో కొనుక్కున్న సంగతి నిజం బయట పెడతావా ఈ రెండు ఆప్షన్స్ లో ఏది సెలెక్ట్ చేసుకుంటావో సెలెక్ట్ చేసుకో అని చెప్పి బయటికి డోర్ తీసుకొని వచ్చేస్తుంది దీప దీప చాలా ధైర్యంగా బయటకు వచ్చేసరికి ఇక హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తిక్ దీప దీప నీకు నిజం చెప్పాలి వెళ్ళిపోదాం పదా ఇక్కడ నుండి అనంగానే ఆకండి డాక్టర్ బాబు మౌనత ఏదో చెప్తుంది నిజాలు చెప్తుంది ఆ నిజాలు వినేశాక అందరం కలిసి వెళ్ళిపోదాము అని అంటుంది మౌనిత ఇక బయటికి వస్తుంది ఇక మౌనిత అందరి వైపు చూస్తుంది ఏంటి ఏం చేస్తున్నారు మీ అందరు కావాలని నన్ను మోసం చేస్తున్నారు కదా అనగానే మేమెందుకు మోసం చేస్తాము ఇదిగో ఈ వీడియో చూపించాలా లేకపోతే ఏసీపీ రోషినికి కాల్ చేయాలన్నది ఆప్షన్ నీకే ఇచ్చాను అని చెప్పి అనగానే ఇక డాక్టర్ భారతి అందరూ మౌనిత వైపు చూస్తారు ఈరోజు నేను నిజం చెప్తాను ఖచ్చితంగా నిజమే చెప్తాను అని చెప్పి అంటుంది దీపతో ఇక మోనిత చెప్పు మోనిత చెప్పు ఇన్ని రోజులు అందరికీ ఏ నిజం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసే అనగానే ఇక నేను ఇంకొక తప్పు చేశాను మీ అందరికీ మళ్ళీ నేను బోల్తా కొట్టించాను కార్తీక్ నాతో ఏ తప్పు చేయలేదు నేనే పల్లవి ద్వారా కోటి రూపాయలకి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని నా గర్భంలో నేను ప్రవేశపెట్టుకున్నాను అంతకుముందు కార్తిక్ డిఎన్ఏ టూ టైమ్స్ ఇచ్చినప్పుడు ఒక డిఎన్ఏ శాంపిల్స్ నా దగ్గర ఉంది అదే నేను పల్లవికి ఇచ్చాను అంతే కార్తిక్కి నాకు ఎటువంటి తప్పు జరగలేదు ఈ బిడ్డ డిఎన్ఏ దొంగతనం చేయడం మూలన పుట్టిన బిడ్డే అని చెప్పి ఒప్పుకుంటుంది మౌనిత ఒక్కసారిగా డాక్టర్ భారతి వచ్చి చెల్లున చంపమై కొడుతుంది మౌనితది ఇక ఆగండి డాక్టర్ ఇలాంటి మనిషి ఎందరినైనా మోసం చేస్తుంది ఇప్పటికైనా తెలిసిందా అత్తయ్య తను ఏంటో తన నిజస్వరూపం ఏంటో మీకు అన్నీ తెలుసు కానీ మీ కొడుకు ప్రాణాలు కాపాడడం కోసం శాంతి పూజ చేశారు అది కూడా అబద్ధమే ఎందుకో తెలుసా ఈ డాక్టర్ భారతిని కూడా తను నమ్మించింది ఖచ్చితంగా నమ్మించింది శాంతి పూజ సాక్ష్యాలు కావాలని చెప్పి డాక్టర్ బాబు తన మెడలో తాలిబొట్టు కట్టాలని చెప్పి శాంతి పూజ జరిగాలి అని చెప్పి పేగు మెడలో వేసుకున్నట్టు చెప్పించింది ఈ డాక్టర్ భారతితో ఇప్పటికైనా అర్థమైందా అర్థమైందా అత్తయ్య తను ఇంకా ఇంకా మనల్ని గోతులు తవ్వాలని నాకు చెప్పకుండా తన డెలివరీకి వెళ్ళారు తను శాంతి పూజ చేయించారు కానీ అది మాత్రం డాక్టర్ బాబుని మిమ్మల్ని మన ఇంటి పరువుని తీయాలనుకుంది ఇప్పుడు ఈ బారసాల కూడా కావాలని చేస్తుంది ఎందుకో తెలుసా తన మెడలో మూడు ముళ్ళు వెయ్యాలని చెప్పి మిమ్మల్ని అందరూ నీ భారసాలకి వచ్చారు అంటే మీ మనవుడని చెప్పి సాక్ష్యాలు సంపాదించడం కోసం ఒక రోజంతా కష్టపడాల్సిన అవసరం లేదు నేను డిఎన్ఏ అలాగే మాతృశ్రీ ఇక ఆ అక్కడికి వెళ్ళి అన్ని సంపాదించాను కానీ దీనికి కూడా టైం ఇవ్వాలి కదా ఇది ఇంకా ఏమేమి చేస్తుందన్నది తెలుసుకోవాలి కదా అందుగురించే మీరు తప్పు చేయలేదు డాక్టర్ బాబు కానీ తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు కదా అదే పెద్ద అవకాశం అయిపోయింది మౌనితకి అని చెప్పి అంటుంది దీపా ఈ రోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రాబోయే ఎపిసోడ్ లో ట్విస్ట్లు ఇవే ఉండబోతున్నాయి మౌనిత అందరి ముందు ఇక తను ఏ తప్పు చేయకుండానే పుట్టారని చెప్పి చెప్తుంది ఇక ఈ జన్మలో సౌందర్య ఫ్యామిలీ మౌనిత మాటలు నమ్మనట్టు ఇక దీ నిరూపించింది ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్